భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపక్క గ్రామంలో పంచాయతీ వారి సమక్షంలో జరిగినటువంటి జాతీయ ఆలాపన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం మరియు మిత్రపక్షాల రాజకీయ నాయకులు, సంఘ నాయకులు, పోలీసు వారి సమక్షంలో అతిపెద్ద కార్యక్రమం చేపట్టి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో దేశం మీద ఉన్నటువంటి మానవత్వాన్ని, దేశభక్తిని పెంపొందించడం కోసం మరియు ప్రతి ఒక్కరికి దేశాభిమానాన్ని గుర్తు చేసి ప్రేమను పంచాలని తెలియడం కోసం ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి దేశాన్ని గుర్తు చేయాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తూ ముందుకు అడుగేయడం జరిగింది. కానీ పంచాయతీ వారు అశ్రద్ధ చూపిస్తూ జాతీయ గీతాన్ని అవహేళన చేసే విధంగా, జాతీయ గీతాన్ని దేశాన్ని అవమానించే పరంగా విధంగా జాతీయ గీతాన్ని పూర్తిగా గీతాలాపన విరుద్ధులయ్యారు. జాతీయ గీతాన్ని పూర్తి చేసే అవకాశం లేకుండా సగం గీతాన్ని మాత్రం వినిపించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత పంచాయతీ ఈవో పంచాయతీ సిబ్బంది మరియు వీరికి బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెద్ద తప్పును వీళ్ళందరూ బాధ్యత వహించాల్సింది వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి తప్పు అశ్రద్ధ ఇక ముందు జరగబోయే దేశభక్తి చాటే కార్యక్రమాల్లో ముందు జాగ్రత్త వహించాలని స్థానిక ప్రజలు సిగ్గుపడుతూ అధికారులను హెచ్చరిస్తూ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసినటువంటి విద్యార్థులకి, బ్రిలియంట్ స్కూల్ వారికి, ప్రగతి స్కూల్ వారికి, గవర్నమెంట్ జెట్ మేజర్ స్కూల్ వారికి, చర్చ్ స్కూల్ వాళ్ళకి, ఎంఎస్ఆర్ స్కూల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ.